మోస్ట్ ఇండెసిసివ్ లీడర్షిప్ మీరు కాంగ్రెస్ని నమ్ముకుంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ దళిత సీఎం అనే కాన్సెప్ట్ కేసీఆర్ తెచ్చారు మొత్తానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు కేసీఆర్ని కొట్టాలంటే అన్నట్టు పర్సెంట్ ముడంగల్లో బీభత్సకాండ చేశారటగా రేవంత్ రెడ్డి ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు ఇరవై మూడు మందిని గద్దలాగా మాదిరి ఎత్తుకు అసలు రాజకీయ పార్టీ తన యొక్క సత్తాన్ని చూపించేదే ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు టవరింగ్ పర్సనాలిటీ రేవంత్ ఆయన ముందు మరి అట్లా ముడి కరెక్ట్ కాదండి బీఆర్ఎస్ హాస్ బికమ్ మోర్ అర్బన్ పార్టీ దాన్ బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ ఆ నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్ నేను మీ వాసుదేవన్ పొలిటికల్ థాట్ అనే ఈ కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అలాగే దేశంలోనూ అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న సంఘటనలు రాజకీయాలు కావచ్చు ఇతరత్ర ఆసక్తికర సంఘటనలు కావచ్చు దాని మీద సమగ్రంగా విశ్లేషించే కార్యక్రమం ఇందులో భాగంగా ప్రతిరోజు ఒక విశిష్ట అతిథిని మనం పరిచయం చేస్తున్నాం ఈరోజు మన విశిష్ట అతిథి డాక్టర్ శ్రీనివాస్ ముదిరాజ్ న్యూరో సైన్స్లో పిహెచ్డీ చేశారు అలాగే సామాజిక దత్తత అనే అంశం మీద విస్తారంగా పరిశోధన చేశారు విస్తారంగా వర్క్ చేశారు ఆయన కేవలం పరిశోధనే కాదు వర్క్ చేశారు ఉభయ రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా పనిచేశారు అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా నమస్తే డాక్టర్ శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సో కమింగ్ టు ద పాయింట్ అండి రెండు రోజులైంది రిజల్ట్ వచ్చేసింది ఇంకా మనం ముఖ్యమంత్రి ఎవరైనా దగ్గరే ఈ తారట్లాడే పరిస్థితి ఏర్పడింది అక్కడి నుంచి మొత్తం ఇంకా డీప్గా లోపలికి వెళ్ళాం ఎందుకు ఇది కాంగ్రెస్లో ఎప్పుడు ఇలా జరుగుతుంది నూట డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళలో మార్పు రాలేదు ఎందుకని ఇప్పుడు రీసెంట్గా ఏ సామాజిక మాధ్యమాలు చూసినా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి ఒక ప్రచారం విస్తృతంగా ఉండే మీరు కాంగ్రెస్ని నమ్ముకుంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టాల్సి వస్తుంది అని గతంలో ప్రచారం చేసిందని ఇప్పుడు రీసెంట్గా వదులుతూ ఉన్నారు ఒక్కొక్క బిట్ కారణం ఏంటంటే మొన్ననే జరగాల్సి ఉండే జరగాల్సిన దాన్ని మరలా అనేది ఎపిసోడ్ ఎపిసోడ్గా నడుస్తూ ఉంటే సాధారణంగా ఎంతో ఆశించి కాంగ్రెస్కి అధికారం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి నిరాశపడ చాలా నిరా నిరాశ పడతా ఉన్నారు అరే ఇదేంది పరిస్థితి అనే కాడికి కూడా వచ్చింది చాలా అసంతృప్తి ఉన్నారు మోస్ట్ ఇండెసివ్ లీడర్షిప్కి గల కారణం ఏంటి సార్ కాంగ్రెస్లో కాంగ్రెస్లో ఇప్పుడు జరిగినటువంటి పరిణామం సార్ ఒకటి మొన్న జరిగినటువంటి మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనేది బలహీనం కావడం జరిగింది భూస్తావితం అయిపోయింది ఆల్మోస్ట్ బలహీన నేను అలా డైరెక్ట్గా చెప్పలేను కదా బలహీనం జరిగింది మొత్తానికి పవర్ కోల్పోయినారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే వాస్తవానికి ఇక్కడ రెండు అంశాలు పనిచేస్తున్నాయి ఒకటి వర్క్ చేసిన వాళ్ళకి ఇవ్వాలా లైక్ డీకే శివకుమార్ ఇన్ కర్ణాటక లేదా లాయల్టీ సీనియారిటీకి ప్రయారిటీ ఇవ్వాలా అనే యొక్క రెండు అంశాల మీద ఇప్పుడు జరుగుతూ ఉంది ఇప్పుడు చాలామంది రేవంత్ కష్టపడ్డాడు దాదాపు ఎనభై ఐదు సభల్లో పనిచేశాడు ఆల్రెడీ నశించిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజం చేయడంలో తోడ్పడ్డాడు అని కొంతమంది ఈ పార్టీని నమ్ముకొని ఉన్నాం ఈ పార్టీని ఎల్లవేళ్ళ కాపాడుకున్నాం ఎన్ని అట్రాసిటీలు వచ్చినా కూడా భరించినాం పార్టీ కోసమే పనిచేసినాం వేరే దగ్గర నుంచి వచ్చినటువంటి వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వటం ద్వారా తప్పుడు సంకేతాలు పోతాయి అంతేకాకుండా దళిత సీఎం అనేటటువంటి ద్వారా వచ్చినటువంటి కేసీఆర్ గారు ఆ యొక్క అంశాన్ని మర్చిపోవటం ఒకవేళ మీరు దళిత సీఎం మల్లు మల్లు బట్టి విక్రమార్కి ఇస్తే ఉంటుంది అనేటటువంటి ఇంకో వాదనతోని ఇది జాప్యం జరుగుతూ ఉంది ఏదేమైనా కూడా అదే ఆ మూడు రాష్ట్రాల్లో బంపర్ మెజార్టీతో కాంగ్రెస్కి వచ్చి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రేవంత్ గారిని సీఎం చేసి ఉండేవారు వెరీ 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 చూడండి అండి వెల్ అబ్జర్వేషన్ అది ఒకటి దళిత సీఎం అనే కాన్సెప్ట్ కేసీఆర్ తెచ్చినప్పటికీ కాంగ్రెస్కి ఈరోజు అవకాశం ఉంది ఎస్ ఇద్దరు దళితులు ఉన్నారు దామోదర్ రాజనరసింహ ఎస్ చాలా పరిణితి చెందిన రాజనీతిజ్ఞుడు ఆయన ఎస్ అండ్ మల్లు భట్టి విక్రమార్క లాయల్టీకి పెట్టింది పేరు ఎంత ప్రలోభాలు పెట్టారు కేసీఆర్ ఎన్ని ఒత్తిళ్ళు తెచ్చారు చాలా లొంగలేదు ఆయన నిలబడ్డాడు ఇది లాయల్టీ పేసా లేకపోతే పారాచూట్ పేసా అనేది ఇక్కడ వస్తుంది కరెక్ట్గా మనకు అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు పారాచూట్ తీసుకొని ఇలా దిగినట్టు అనుకూల వాతావరణానికి ఏర్పడటానికి కావాల్సిన అవకాశాలని రేవంత్ రెడ్డి గమనించి కాంగ్రెస్లోకి వర్కింగ్ ప్రెసిడెంట్గా దిగి దిగిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత ప్రెసిడెంట్ అయ్యి దాన్ని పూర్తిగా ఈ మొత్తం అట్మాస్ఫియర్ని క్యాప్చర్ చేస్తే అతనికి ఇవ్వడం కరెక్టా ఇప్పుడు లక్ష్యం నెరవేర్చుకున్నది రేవంత్ రెడ్డి గారు ఒక సరే కోపంతోనూ ఆక్రోషంతోనూ లేకపోతే ప్రతికారంతోనూ అతనికి ఉన్నటువంటి పర్సనల్ ఇష్యూస్తోనూ మొత్తానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు కేసీఆర్ని కొట్టాలంటే హండ్రెడ్ పర్సెంట్ నేను కాంగ్రెస్లోనే ఉండటం కరెక్ట్ అనుకున్నారు వచ్చినారు పని చేసినారు సరే పని చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ యొక్క భారత్ జోడో యాత్ర కూడా ఇక్కడ ఒక్క రేవంత్ రెడ్డి గారితోనే పూర్తిగా మారిందనేది కంటే కూడా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు నిరంతరం పనిచేయటము అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు లాయల్టీకి మార్పేరుగా ఉన్నటువంటి వారిని అక్కడ అధ్యక్షురాలుగా అధ్యక్షుడుగా చేయటం వీటన్నిటినీ తీసుకుంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇప్పుడు ఇంకొక అంశం ఏమొస్తుందంటే మల్లుబట్టి విక్రమార్క గారిని సీఎం చేయటానికి ఇక్కడ రెండు స్వీప్ చేసిన జిల్లాలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఉమ్మడి నల్గొండ కావచ్చు అదే ఉమ్మడి ఖమ్మం కావచ్చు ఇప్పుడు మా జిల్లావాసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ వారు సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో మెంబర్ వారు అదేవిధంగా నైన్టీన్ నైన్టీ ఫోర్లోనే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా కోదాడుకు వచ్చినటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు డైరెక్ట్గా రాష్ట్రపతి భవన్ నుంచి అదేవిధంగా సోనియా గాంధీ సోనియా గాంధీ గారి యొక్క ఆశీస్సులు కావచ్చు రాజీవ్ గాంధీ గారితో కావచ్చు ఇక ప్రియాంక గాంధీ గారు రాబర్ట్ వద్రే గారు వీళ్ళందరితో పరిచయాలు ఉన్నటువంటి ఒక లాయల్గా పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తి ఉత్తమ్ గారు ఉత్తమ్ గారి వర్షన్ ఏమై ఉంటుందని నేను అనుకుంటున్నా ఏంటంటే నాకు రాకపోయినా పర్లేదు కానీ బట్టి గారికి ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్లో వీళ్ళు ఉన్నట్టు నాకు తెలుస్తా ఉంది ఎస్ ఎస్ న్యాచురల్గా సార్ సరే ఇప్పుడు మనం చూసేటటువంటి లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పని చేసినారు హండ్రెడ్ పర్సెంట్ ఫెరోషియస్గా మాట్లాడినారు ఇవన్నీ చేసినారు కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి లేటెస్ట్ యూత్ వాళ్ళకు మాత్రం కనెక్ట్ అయినటువంటి వ్యక్తి రేవంత్ గారు బట్ యాస్ ఈ పార్టీ యాజ్ ఓల్గా మనం చూసినప్పుడు ఆ పర్సెప్షన్లో సెంట్రల్ పర్సెప్షన్లో చూసినప్పుడు ఖచ్చితంగా పార్టీ అదే మోడల్ని తీస్తుంది ఇది కర్ణాటక మోడల్లో సిద్ధరామయ్య గారు ముందు పెట్టేసి డీకే శివకుమార్ని చేయటం అనే యొక్క మోడల్ని ఆలోచిస్తుంది అనేది చాలామంది అనుకుంటున్నా ఉన్నారు అది ఏమవుతుంది అనేది కూడా చూడాలి ఇక లేటెస్ట్గా కొంతమంది రేవంత్ నుంచి వేరే పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారనే విషయం బీభత్సకాండ చేశారటగా రేవంత్ రెడ్డి అంచర్లు వస్తున్నాయి ఈ మధ్య సోషల్ సామాజిక మాధ్యమాలు వస్తున్నాయి నాకు తెలిసి అలా చేయటాన్ని నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నా ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఖండిస్తారు అటువంటి వాటిని నేను నాకు తెలిసి ఎన్కరేజ్ చేయరని నేను అనుకుంటా ఉన్నా ఏదేమైనా కూడా వాసుదేవన్ గారు నేను ఈ మధ్యకాలంలో సరే చాలామందికి నేను తెలియదు కానీ బీహార్ రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ గారు ఉంటారు ప్రశాంత్ కిషోర్ గారు బీహార్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తారు చాలామంది ఏమంటారు అంటే ప్రశాంత్ కిషోర్ వచ్చినారు సర్వే చేస్తున్నారు ఏదో చెప్తున్నారు అంటారు కానీ అది ఇట్ ఇస్ నాట్ ట్రూ ప్రశాంత్ కిషోర్ గారు జన్ సురాజ్ అనేటటువంటి ఒక సంఘాన్ని పెట్టుకున్నాడు ఒక సంఘాన్ని పెట్టిన పార్టీ కూడా దాన్ని అనౌన్స్ చేయలేదు సంఘాన్ని పెట్టి ఒక పోయిన గాంధీ జయంతి నుంచి అక్టోబర్ టూ నుంచి ఈరోజు వరకు కూడా ఆయన పాదయాత్ర చేస్తూ ఉన్నారు ఎక్కడ కదలేదు ఆయన అయితే ఆయన మధుబని జిల్లాలో ప్రజెంట్ ఉన్నాడు బీహార్ రాష్ట్రంలో మధుబని జిల్లాలో ఉన్నాడు నేను మొన్న ఒక పది ఎలక్షన్ కంటే ముందు ముజపూర్ అనేటటువంటి జిల్లాలో నేను వారిని కలిశాను కలిసినప్పుడు సరే మా గురువుగారు బాగల్పూర్ యూనివర్సిటీలో గాంధీ అన్ థాట్లో ప్రొఫెసర్ వారు సరే ఈ ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఇదే గాంధీయన్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మా గురువు గారికి అడిగిపోవటం అట్లా నాకు వారికి అలా పరిచయం ఏర్పడ్డది సరే నేను కూడా ఒకసారి నన్ను అట్లా పరిచయం చేసినారు సరే పై కూర్చున్నాం కానీ ఆయన మమ్మల్ని కూర్చోబెట్టుకొని ఒక మాట ఏం చెప్పిండంటే రాజకీయాల్లో రెండు అంశాలను గుర్తుపెట్టుకోవాలి అన్నారు ముఖ్యంగా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు దీనికి లింక్ చేస్తా ఉన్నా ఆయన ఏమీ ఇది సృష్టి సృష్టించలేదు ఆయనకు ఇద్దరు పెద్ద మనుషులు చెప్పారట ఆ విషయాలు ఒకతనేమో ములాయం సింగ్ యాదవ్ గారు మన అఖిలేష్ యాదవ్ గారిని కోట్ చేస్తూ ఒక మాట చెప్పినాడంట ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ నేను చెప్తే మా అఖిలేష్ వినట్లేరు నేను ఒకటే చెప్తున్నా రాజకీయాల్లో శత్రువులను తగ్గించుకో మిత్రులను పెంచుకో పెంచుకో అప్పుడు సక్సెస్ అవుతావు అది ఏ స్థాయిలో నేను అది వాడు విన్నట్లేడు కాబట్టి వాడు ఆగమవుతున్నాడు ఇది కనీసం నువ్వు నీ ద్వారానైనా నీ జనరేషన్లో ఉన్నాడు కాబట్టి నీ యంగ్ దాంట్లో ఉన్నాడు కాబట్టి చెప్పని చెప్పిండు ఆ విషయాన్ని మాకు చెప్పిండు అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి చాలా సౌమ్యంగా ఖచ్చితంగా శత్రువులను తగ్గించుకొని ఉంటే వారు ఎదుగుతారు అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది రెండో విషయం కూడా చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ శరత్ పవర్ గారి పోయినప్పుడు ఇంకో విషయం చెప్పినారట రాజకీయాల్లో సహనం అనేది చాలా అవసరం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారికి రాలేదనుకోండి తొందరపడి తొందరపడి నేను నాకు సీఎం ఇవ్వకపోతే ఆగ నేను ఏదైనా చేస్తా అని పోతే కొలాబ్స్ అవుతుంది ఆ సహనం జగన్మోహన్ రెడ్డికి ఉంది నేను అదే అంటున్నాను సహనం ఎవరు పాటిస్తే నాకు తెలిసి ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్తో ఉన్నారు కాబట్టి ఏమైనా గైడ్ నా ఆలోచన కాబట్టి సహనం అనేది ఎంత ఉంటే అంత అనేది వారు నాకు ఇంకొక అది కాబట్టి పార్టీ పెట్టి పదేళ్ళు వెయిట్ చేశాడు చేయాలండి రాజకీయంలో ఉండాల్సిన స్థానమే అంత మించి వేరేం కాదు ఆయనవి చంద్రబాబు నాయుడు ఇరవై మూడు మందిని గద్దలాగా మాదిరి ఎత్తుకుపోయినా కూడా ఆయన చెల్లించాల అయిపోయిందే ఏమనుకోలే నిలబడ్డాడు పోరాడాడు అతని ప్రస్తుత విధానాలతో జనం విభేదించచ్చేమో కానీ అతనుకున్న నాయకత్వ లక్షణాలు సహనంతో మాత్రం ఎవరు అదే వీరు లక్షణం అండి అది వీరు లక్షణం ఏదో నేను బ్యాటిల్ అండి బ్యాటిల్లో బ్యాటిల్ చేయాలి గెలుస్తారు ఒకసారి నేను ఒకసారి గెలుస్తాను న్యాచురల్ కదా బ్యాటిల్ నుంచి నేను వెన్నుపోటు చూపించి వెళ్ళిపోతే తెలుగుదేశం కనుక ఇప్పుడు ఈ తెలంగాణ ఎలక్షన్స్ని చూసి కాడి వదిలే సెట్ వెళ్ళిపోయిందో అలాగే ఉంటుంది అది ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయాల పెట్టిన పార్టీ ఉద్దేశమే ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్ తెలుగుదేశం ఇక్కడ పోటీ చేయలేదు అందరికి తెలిసిన విషయం అందరికి తెలిసిన విషయమే అది రాజకీయ పార్టీ ఏదైనా కూడా అసలు రాజకీయ పార్టీ తన యొక్క సత్తాను చూపించేది ఎన్నికలు వచ్చినప్పుడు నిలబడటమే దాని యొక్క పద్ధతి అదే ఉంటుంది కదా కాబట్టి జనంలో నువ్వు నిలబడాలంటే రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయాలి అది గెలుపు కానీ ఓటమి కానీ శాతం ఒకటే వస్తుందా మొత్తం వస్తుందా అవును సార్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇప్పుడు చూస్తున్నారు రాత్రి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏడో తారీఖు ఢిల్లీ వెళ్తున్నారు ఎందుకు రేవంత్ రెడ్డి కోసం లాబీ చేయడానికి అదే జరిగితే నాకు తెలిసి కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ల నెత్తిన పాల్పోసినట్టు అయితే అనేది నా ఆలోచన అది ఒకవేళ మీరు చెప్పింది వాస్తవం అయితే చంద్రబాబు సరే అది అయినా కూడా అదే నిజమైతే చంద్రబాబు గారే ఢిల్లీ పోతే అది రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి తప్ప వారి యొక్క ప్రాబ్లం చేయడం దాని మీద స్పష్టమైన సమాచారం సార్ ఆయన కోసం లాబీ కోసమే కోసమే ఆయనకి లాబీ లాబీ ఆయన కోసం కాదు ఈవెన్ నిజంగా పని ఉన్నా కూడా ఈ సమయంలో ఆయన పోతే రేవంత్ రెడ్డి గారికి తీవ్రమైన నష్టం రాంగ్ టైమింగ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ టైమింగ్ రాంగ్ టైమింగ్ లోడమే చాలా తీవ్రమైన నష్టం ఇంకోటి ఇది కూడా కాదండి మొన్న మొన్న ర్యాలీలో చూసినాను గాంధీ భవన్ ముందు టీడీపీ జెండాలు ఎగురుతూ ఉన్నాయి అంతకుముందు కూకట్పల్లిలో రేవంత్ రెడ్డి బండి రమేష్ గారి కోసం బహిరంగ సభ పెడితే అక్కడ వచ్చి నినాదాలు చేసి జెండాలు పట్టుకున్న తెలుగుదేశం వాళ్ళే ఓపెన్గా ఓపెన్ గా అది 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 ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి నష్టం చేయటం అయితే తప్ప చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే టీడీపీ శ్రేణులు కానీ ఖచ్చితంగా లాభం చేకూరదు ఎట్టి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కాకపో కావచ్చు లేకపోతే ఈ సీనియర్లు కావచ్చు అధిష్టానం ముందు పెట్టేటటువంటిదే ఇది మెయిన్ వీరు లేటెస్ట్ గా వచ్చినారు వీరు చంద్రబాబు ఏజెంట్ అని ఒకళ్ళు చంద్రబాబు కోసమే పని చేస్తున్నారు ఇంకొకళ్ళు అదే విధంగా చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నారు ఆ గిఫ్ట్ అన్నారు అని ఇట్లా ఈ విధంగా జరిస్తా ఎన్ని విశేషణాలు పెట్టినండి ఆయన చంద్రబాబు వ్యారియర్ నాట్ ఏజెంట్ వాళ్ళు అది నష్టం చేయకూడదు అని నేను చెప్పాను ఒక రకంగా కమాండర్ ఇన్ చీఫ్ అనే ఇంప్రెషన్ అయితే

అది అది తప్పుడు రాజకీయం అనేది రాజకీయం చంద్రబాబు టవరింగ్ ఆయన ఆయన ముందు మరుగుచ్చు అలా ముడి పెట్టడం కరెక్ట్ కాదండి నేను నేను ఒక తెలంగాణ వాదిగా చెప్తా ఉన్నా నాలాంటి సాధారణ తెలంగాణ వాదికి ప్రతి ఒక్కళ్ళకి కూడా అది జీర్ణించదు ఫస్ట్ మాకు కేసీఆర్ గారితో ఎన్ని విభేదాలు ఉన్నా కేసీఆర్ గారితో మాకు ఎన్ని ఏమైనా ఆలోచనలు భేదాభిప్రాయాలు ఉన్నా కూడా కానీ ఆ తెలంగాణ వాదానికి వాళ్ళు అట్లా క్వశ్చన్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడతారు మీకు ఇంకా ఆశ్రయన విషయం మీకు కాంగ్రెస్లో చాలా కీలకమైన నాయకుడు జెట్టి కుమార్ గారు అని ఉన్నారు సార్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొత్తం ఆయన డైరెక్షన్లోనే ఆయన ఇంట్లోనే మా మంత్రాలన్నీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఇవి ఇవే యూ టచ్ యూ ఎనీ కాంగ్రెస్ లీడర్ వాళ్ళు చెప్తారు రాంగ్ సిగ్నల్ పంపించట్లేదా రేవంత్ రెడ్డి గారు ఇవే ఇప్పుడు నిన్న సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క కానీ దుద్దిల్ల శ్రీధర్బాబు కానీ లేకపోతే దామోదర్ రాజనరసింహ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ లేవనెత్తిన అంశమే ఇది జట్టి కుసుమకుమార్ ఇంట్లో మరి రేవంత్ రెడ్డి వెళ్ళి కూర్చొని చేసి జట్టి కుమార్ ఏంటి పేరు కాంగ్రెస్ అయినప్పటికీ ఈజ్ వర్కింగ్ ఫర్ తెలుగుదేశం అనే ఒక అనుమానం అందరూ అనుకునేదే కదా అనుమానం అందరూ అనుకుంటారు కూడా అంటే ఇక్కడ మీకు దానితో కమ్మ రాజకీయ ఐక్యవేదికను ఒకటి ఫామ్ అయింది డాక్టర్ గోపాలం సుబ్బారావు గారి విద్యాసాగర్ డాక్టర్ గోపాలం విద్యాసాగర్ గారి నేతృత్వంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ కామారెడ్డి గవర్నమెంట్ కాలేజ్ వారు ఒకప్పుడు ఎన్టీఆర్కి పర్సనల్ సెక్రటరీ వారు వాళ్ళ వేదిక ద్వారా పిలిపించారంటే కమ్మ సామాజిక వర్గానికి చేతనైనంత వరకు మనం కాంగ్రెస్కి సపోర్ట్ చేద్దామన్నారు ఎయిటీ పర్సెంట్ సపోర్ట్ చేశారు అర్థమైపోయింది కానీ మిగిలిన నియోజకవర్గాల్లో కానీ హైదరాబాద్ జంట నగరాల్లో అది ప్రభావం చూపించలేకపోయింది ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఏం కోరుకున్నారంటే కాంగ్రెస్ వస్తే భయం పట్టుకుంది ప్రజలకి కమ్యూనల్ రైట్స్ వస్తాయేమని అందుకని గంప గుత్తగా ఇంక్లూడింగ్ స్థిర నివాసం ఏర్పరచుకున్న సెటిలర్స్ అని పిలువబడే వాళ్ళందరూ బీఆర్ఎస్కే కి ఓటేశారు వంద శాతం అండి నేను మొన్న తమతో మాట్లాడినప్పుడు కూడా మనం డిస్కస్ చేసినాము ఇక్కడ సెటిలర్స్ ఓన్లీ మీరు చెప్పినటువంటి సామాజిక వర్గమే కాదు ఖచ్చితంగా నా మిత్రులు చాలామంది ఉండే వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు కూడా నేను ఉండేది ఎల్బీనగర్ ప్రాంతంలో మాక్సిమం వలస వచ్చిన వారు ఉంటారు అక్కడ ఉంటారు నుంచి అక్కడ నేను కాన్ఫిడెంట్గా చెప్పినా నగర్లో వచ్చేది సుధీర్ రెడ్డి గారు అని క్లియర్గా చెప్పిన రీజన్ ఏంటంటే మాతో నిరంతరం మా ఏదైతే ఉన్నారో అంతా కలిసి ఉంటాం మేము వాళ్ళు మేము ఎప్పుడూ మార్నింగ్ వాక్ పోయినా ఇంకెక్కడ పోయినా కూడా వాళ్ళు చెప్పేటటువంటిది ఆ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వాడికి నేను కూడా చెప్తున్నానండి బీఆర్ఎస్ తోటి అదే టీఆర్ఎస్ ఆబ్లిక్ బీఆర్ఎస్ తోటి నివాసం ఏర్పరచుకున్న ఆంధ్రులకి ఎటువంటి ఇబ్బంది లేదు పదేళ్ళు ఏం కాల అండ్ ద వీ హవ్ సీన్ ద విజిబుల్ డెవలప్మెంట్ ఇన్ అండ్ అరౌండ్ కేసీఆర్ గవర్నమెంట్ యొక్క అరగెన్స్ కరప్షన్ తోటి మేము మాకు సంబంధం లేదు మేము డెవలప్మెంట్ గురించి మాత్రమే మాట్లా సరే ఒక విషయం చెప్పాలా సార్ అసలు సెటిలర్స్ ఏంటండి అదే సెటిలర్స్ అనే పదం ఏంటి అసలు ఆల్రెడీ ఇక్కడ వచ్చిండు ఇక్కడ ఓటకు వచ్చింది వాళ్ళకు ఇక్కడ అందరితో నార్మల్ తెలంగాణ సిటిజెన్స్ గా ఉన్నప్పుడు ఈ సెటిలర్ అనే పదాన్ని తీసుకొచ్చి సెంటిమెంట్ రెచ్చగొట్టారు ఓటేసా మళ్ళీ ఇప్పుడు ఓటేసా నేను అంటేగా ఇంకా మీరు ఎట్లా సెటిలర్స్ అవుతారు ఎందుకు అవుతాను మీరు ఎందుకదర్ కాబట్టి నేను పూర్తి విరుద్ధం అండి ఈవెన్ నేను తెలంగాణ తెలంగాణవాడినేనా కూడా మీరు ఇక్కడికి వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా పోతే గ్రీన్ కార్డ్ అయితే ఈజ్ ఈక్వల్ అండ్ అమెరికన్ సిట్స్ కదా ఇక్కడ కూడా మీరు తెలంగాణలో ఉన్నారు అంటే ఖచ్చితంగా మీరు మా తెలంగాణ బిడ్డనే మరి తెలంగాణ బిడ్డలైన మీరు మళ్ళీ కొత్తగా వారు చెప్తే నేను ఓటు వేస్తా వీరు చెప్తా అనేది ఉండదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన ఆంధ్ర నుంచి వచ్చినటువంటి సోదరులు పూర్తి మెచ్యూరిటీని మెచ్యూర్డ్గా పూర్తి పరిణితిని ఉండొచ్చు మొత్తం కలిపి కాంగ్రెస్ గెలిచింది ఎక్కడండి ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో లేదు ఎక్కడ గెలిచింది చెప్పండి ఇక్కడ లేదు అసలు సెలబ్రిటీ అనే పేరున్న అజారుద్దీన్ కూడా హీ లాస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అది ఎక్స్పెక్టెడ్ సార్ ఇక్కడ గెలవడానికి ఎందుకంటే నేను ఇక్కడ తిరుగుతున్నటువంటి క్రమంలో మా ఆంధ్రా నుంచి వచ్చినటువంటి సోదరులు తెలంగాణ మోర్ అర్బన్ పార్టీ బీజేపీ హండ్రెడ్ పర్నే కదా హండ్రెడ్ పర్సెంట్ రూరల్ కి పోయింది ఇంకా ఒక విషయం చెప్పాలంటే నా బీజేపీ బికేమ్ రూరల్ పార్టీ ఇప్పుడు ఆదిలాబాద్ ఆదిలాబాద్ కంప్లీట్ ఇంకా నిజామాబాద్ నాలుగు మూడు ఏడు ఇక్కడ ఒకటి గోషా మహలి ఎనిమిది ఒక్క నిజామాబాద్ అర్బన్ అర్బన్లో అర్బన్ ఒకటే మీకు అర్బన్ పార్టీ అంటే మిగతాదంతా కూడా నార్మూరలో వచ్చిన రాఘేశ్వర రెడ్డి కానీ వీళ్ళైతే ఏంటి అది సిరి కామారెడ్డి సిర్పూర్ సిర్పూర్ లో మోస్ట్ మోస్ట్ రూరల్ ఏరియా కదా అది బీజేపీలు ముగ్గురు మూడు పార్టీల అధ్యక్షులు ఓడించారు వాళ్ళు సిర్పూర్లో బిఆర్ఎస్ బీఎస్పీ ప్రెసిడెంట్ ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓడించారు కామారెడ్డిలో వెంకటరమణ రెడ్డి గారు ఇద్దరిని ఒకే ఒకే సందర్భంలో ఓడించాడు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిని కాబోయే ముఖ్యమంత్రిని ఒకవేళ అయితే కాబోయే ముఖ్యమంత్రిని ఇద్దరిని ఇద్దరు రెండు పార్టీల అధ్యక్షులు సో మూడు పార్టీల అధ్యక్షులు బీజేపీ అభ్యర్థులు ఓడించారు అంతే కదా ఇన్ దట్ వే బీజేపీ హ్యాస్ పర్ఫార్మ్డ్ వెల్ బట్ బీజేపీకి వచ్చేప్పటికీ ఐ ఫ్యూ మోర్ డౌట్స్ అండి వాళ్ళు ఎత్తుకున్న బీసీ నినాదం రాంగ్ టైమింగ్ కదా సరే టైమింగ్ రాంగ్ కావచ్చు అదే సరే రాంగ్ అనేది కాదు అంటే అంటే ఏడాది క్రితం ఎత్తుకోవాల్సింది లేట్ అయింది చాలా లేట్ అయింది అయితే సరే వాళ్ళు ఎత్తుకున్నటువంటి నినాదం ఇప్పుడేమి కంప్లీట్ కాదు ఇప్పుడు స్టార్ట్ అయిందని మేము భావిస్తా ఉన్నాం ఇప్పుడు టోటల్ సామాజిక భావన తీసుకుంటే సార్ మొత్తం బీసీ వచ్చినటువంటి పంతొమ్మిది మంది ఉన్నారు ఇప్పుడు చాలా ఘోరమైన విషయం చెప్పమంటారా బీజేపీ నుంచి ఎంపీలుగా ఉన్నవాళ్ళు ముగ్గురు కంటెస్ట్ చేస్తే ఈటల రాజం సారీ మన ధనంపురి అరవింద్ గారు సోయం బాపురావు గారు అండ్ బండి సంజయ్ గారు ముగ్గురు దలాష్ ముగ్గురు మరి బాపురావు గారు అంటే సరే ఎస్టీ కాన్స్టిట్యుయన్సీ అవుతుంది మిగిలిన ఇద్దరు బీసీలు ఈటల రాజేందర్ గారు మాజీ మంత్రి రెండు చోట్ల పడిపోయారు ఆయన బీసీ నినాదం ఎత్తుకున్నా కూడా ఆ నినాదం ఈసారి పనిచేయలేదు అంటే నాకు ఇక్కడ కేసీఆర్ మీద వ్యతిరేకత ఒక్కటే పనిచేసింది అనుకుంటున్నాను నేను అవునా కదా ఇదేదో కాంగ్రెస్ వేవ్ అంటే నేను అంగీకరించలేదు అసలు కాంగ్రెస్ మనో చెప్పాను కదా కాంగ్రెస్ వేవ్ అంటే బీఆర్ఎస్ ఈవెన్ నలభై కూడా మన దేవరకద్రా నియోజకవర్గంలో నైన్ హండ్రెడ్ నైన్ నాట్ సెవెన్ అక్కడ పోయింది అది నైన్ నాట్ సెవెన్ ఇంకా మీరు బోధన తీసుకుంటే బోధంలో ఓన్లీ త్రీ థౌజండ్ ఓట్లతో పోయింది ఇట్లా ఈవెన్ గెలిచేవి కూడా ఒక ఐదు పోయినాయి వాళ్ళకి అట్లా అంటే ఇది వేవ్ అనే వంద శాతం జగన్మోహన్ రెడ్డి అంతే అది కంప్లీట్ అంతే కంప్లీట్ థార్మార్ కావడం అనేది ఓన్లీ ట్వంటీ త్రీ అనేది ట్వంటీ కి పోవటం అనేది అది అది వేవ్ అంటారండి ఇక్కడ వేవ్ అనేది ఛాన్సే లేదు ఇక్కడ ఒకటేనండి కేసీఆర్ గారికి ప్రజలతో కనెక్షన్ తెగిపోయింది డెవలప్మెంట్ పర్ఫెక్ట్ సంక్షేమ పథకాలు పర్ఫెక్ట్ ఎవరు క్వశ్చన్ చేస్తారండి ఇక్కడ చుట్టుపక్కల జరిగిన డెవలప్మెంట్ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ కనిపిస్తుంది అంటున్నా మీకు రైతు బంధు వస్తలేదా వస్తుంది ఇప్పుడు మీరు నాకు తెలిసి కేసీఆర్ గారు భావించేది కూడా అదే అనుకుంటాను నేను అవు నేను అన్ని ఇస్తున్నా అది నచ్చదు ఇప్పుడు రాజశేఖర్ నందమూరి తారక రామారావు గారు రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు ఫర్ దట్ మ్యాటర్ అంత ఆరోగెంట్ లీడర్ ఆయన కూడా జనంతో మాట్లాడతాడు కలవాలండి మీ ఎప్పుడైతే అవకాశం అక్కడ మాట్లాడతాడు జనంలో జనంతోని కనెక్షన్ తెగిపోయినటువంటి స్థితిలోనే వారు ఖచ్చితంగా ఇది జరిగింది తప్ప వేరే ఏ ఇతర కారణం కూడా దాంతో కాదు అయితే ఈ కనెక్షన్ తెంపుకోవడంలో నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా వారు ఈ మధ్య దాన్ని నాకు తెలిసి ఇది ఇప్పుడే తెలిసి దీన్ని ఇవాళ చేస్తారేమో నేను అసలు అనుకుంటున్నాడు ఈ మధ్య నాకు తెలిసి అప్పుడు బాగా ఆ ఫామ్ దాంట్లో భవనం తాడేపల్లి దాంట్లో ఉన్నారని అంటే ఈ మధ్య అయితే బాగా తిరుగుతూ ఉన్నారు అదేవిధంగా సామాజిక ఒక ర్యాలీ కూడా నడుస్తా ఉంది ఇంకొకటి సార్ మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను మమతా బెనర్జీ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ అక్కడ స్ట్రాటజిస్ట్గా పనిచేసినాడు వారు అందరు మీరు అందరు అనుకున్నారు ఈవెన్ మన మన చెప్పిన మై యాక్సెస్ దాంట్లో కూడా బీజేపీ ఫామ్ చేస్తుంది అని దానికి ముందే గుర్తించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఒక స్ట్రాటజీ చెప్పారు మన మమతా బెనర్జీకి మరి ఏం చెప్పారంటే ప్రజలు ఏమనుకుంటున్నారో ఫస్ట్ మనం వినాలి ప్రజలు ఏమనుకుంటున్నారో మనం వినాలి అని అది అదే విషయాన్ని ఇప్పుడు మన జగన్ గారు కూడా ఈ మధ్య కాలంలో తెలుసు లాంచ్ చేసినారు జగన్ అన్నకు చెప్దాం కాన్సెప్ట్ అది ఫస్ట్ చెప్పింది వెస్ట్ బెంగాల్ దీదీకి బోలో అని దీదీకి బోలో అనేటువంటి కాన్సెప్ట్తో ప్రశాంత్ కిషోర్ గారు లాంచ్ చేసినటువంటి ప్రోగ్రామ్ అది దాని ద్వారా మీకు ఒక మీరు ఆశ్చర్యపోతారు వాసుదేవన్ గారు వారు మొత్తం వివిధ మాధ్యమాల్లో దీన్ని రిలీజ్ చేసిన తర్వాత ఫోన్ ద్వారా చెప్పవచ్చు వాళ్ళ సమస్యలను తర్వాత మెయిల్ ద్వారా చెప్పొచ్చు వాట్సాప్ ద్వారా చెప్పొచ్చు ఇవన్నీ చెప్పిన తర్వాత ఒకే ఒక విషయం వాళ్ళకు వచ్చింది అదేంటో చెప్పాలా ఆ విషయం ఏంటంటే మాకు ఎంఆర్ఓ ఆఫీసులలో వీటిలల్లో మాకు బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు వస్తలేవని కామన్గా వచ్చినటువంటి కంప్లైంట్ అది నైంటీ పర్సెంట్ వెస్ట్ బెంగాల్ ప్రజలు దీన్ని రేజ్ చేశారట ఆ ఒక్క పాయింట్ని వాళ్ళు పట్టుకొని వితిన్ టూ మంత్స్లో అవున్న సమస్య మొత్తాన్ని సాల్వ్ చేసి అడ్రస్ చేశారు మొత్తం అడ్రస్ చేసినారు ఇది నిదర్శనం ఇది వెంటనే ఏ సర్వేకి కూడా అందలేదు అది అన్ని సర్వేలు ఏం చెప్పినాయండి బీజేపీ వస్తుందని చెప్పినది కానీ బంపర్ మెజార్టీతోని దీది వచ్చింది కాబట్టి నేను నేను చెప్పేది ఏదంటే ఈ హ్యూమన్ టచ్ ఎప్పుడైతే కోల్పోతామో మనిషి నువ్వు ఎన్నని ఇవ్వండి కిలో బంగారం వేయండి ఇంటికి హ్యూమన్ టచ్ పోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నేను లెక్క చేయరు అండ్ అలాగే మీడియా సమావేశాల్లో ఎవరైనా ఆయన ప్రశ్న అడగాలంటే భయం వేసే పరిస్థితి ఏమిటి నువ్వు రాస్తావు ఏం రాస్తావు అని అదే ఈ తెపరి తనం ఎందుకో జనం యాక్సెప్ట్ చేయాల ముఖ్యంగా తెలంగాణ ప్రజలు అసలే యాక్సెప్ట్ చేయరు ఇక్కడ అహంకారాన్ని సమాజం అహంకారాన్ని అంగీకరించ అంగీకరించదు ఎందుకంటే ఎప్పుడు చూసాను నిజాం పూర్వం నుంచి పోరాటాలే అదే నిరంతరం పోరాటాలే నిరంతరం పోరాటాలు కాబట్టి మనం ఒకసారి టోపోగ్రఫీ ఆఫ్ భారతదేశం తీసుకుంటే ఇండియా అని నేను మళ్ళా లాగో భారత్ అనే అందాం తీసుకుంటే తెలంగాణ సమాజం ఒక్కటే పోరాటాలతో ఉండి మిగిలిన సమాజం అంతా స్వాతంత్ర పోరాటంలో ఉంది ఇక్కడ అవకాశం కూడా లేదు వీళ్ళు నిజాంతో కొట్లాటకే సరిపోయింది స్వాతంత్రం వచ్చిన వన్ ఇయర్ వరకు కూడా కొట్లాట చేసినారు కదా అది అయిపోయిందా నిజాం తో కొట్లాట అయినదా తర్వాత మళ్ళీ సెపరేట్ మూమెంట్ దానికోసం కొట్లాడారు కొట్లాడ జరిగింది ఎన్ని ఏళ్ళు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తెలంగాణ ప్రజలు సిక్స్టీ ఇయర్స్ ఫర్ తెలంగాణ టు లిబరేట్ వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటానికి అరవై ఏళ్ళు పట్టింది అరవై ఏళ్ళు పట్టింది స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతే మరి ఈ సమాజంలో ఎందుకు అంగీకరిస్తుంది కాబట్టి నేను చెతున్నా అండి మా డిఎన్ఏలో అంటే తెలంగాణ ప్రజల డిఎన్ఏలో పోరాటం కూడా ఒక చిన్న ఒక సీక్వెన్స్ గా మారిపోయింది పోరాటమే ప్రధానంగా ఉన్నది సీక్వెన్స్ లో మన సీక్వెన్స్ ఉంటాయి దాంట్లో సీక్వెన్స్ లో పోరాటం కూడా మాది ఒక సీక్వెన్స్ అయిపోయింది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ లో అటువంటి పరిస్థితుల్లో దీన్ని అర్థం చేసుకోవాలంటున్నా నేను పాలకులు ఏ పాలకులు ఆయన ఇక్కడ కదా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉద్యమం ఉద్యమం నిర్మించిన ఆయన ఆయన ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు కేసీఆర్ అదే అండి ఇప్పుడు ఎప్పుడు అర్థం చేసుకోలేకపోయినారు అంటే ఒక మనిషి వినటానికి అంగీ అంగీకరించినప్పుడు వినటానికి అంగీకరించినప్పుడు ఎవరు చెప్పాలి మీకు లేదో నేను ఇప్పుడు మీకు వాట్సాప్లో మీకు చూపిస్తా గత ఆరు నెలల నుంచి నేను నిరంతరం మెసేజ్లు పంపిస్తున్నాను మీరు ఆశ్చర్యపోతారు నేను పంపించిన మెసేజ్ ఇప్పుడు మీరు మీడియాలో చెప్పేటటువంటి అంత విశ్లేషణ నిన్ను ఆరు నెలల క్రితం నుంచి మీరు మీరు పంపిస్తున్నారు వారు పంపిస్తూనే ఉన్నా కొన్ని మెసేజ్లు చూస్తున్నారు కానీ ఏం లేదు ఆరు నెలల నుంచి అంటే నేను ఏ గొప్ప అనే విషయం అని కాదు కానీ నాకు నాకు నచ్చిన నాకు తోచినది ఒకళ్ళకు చెప్పడం అనేది నాకు ఇది అన్నట్టు ఒక ఆవి లెక్క నేను ఎప్పుడు ఎవరికైనా కూడా సపోజ్ మీరు మీలో ఏదైనా మంచి విషయం ఉందనుకోండి నేను మీ మెసేజ్ ద్వారా మీరు మంచి చేశారు అంట లేదనుకోండి మీరు మంచిగా చేయలేదని చెప్తాను అది మీరు వింటరా తీసుకుంటారా లేదనేది అప్ అప్ టు టు ఓన్లీ బట్ నేనేం అంటే అది నాకు అలవాటుగా మారిపోయింది మీరు ఒకసారి వెరిఫై చేస్తే ఇప్పుడు ఏదైతే మీరు జగన్ అన్నకు చెప్తామని ఇప్పుడు జగన్ అన్న చెప్పారు కదా కరెక్ట్గా మీరు ఇప్పుడు నేను మళ్ళీ మీ ప్రూఫ్ చూపిస్తాను మీకు ఇక్కడ జగన్ అన్న పెట్టకంటే ముందు నెల రోజుల క్రితం నేను ఇక్కడ తెలంగాణ కేటీఆర్ గారికి చెప్పిన ఆ విషయాన్ని దీదీకి బోలు అనే దాన్ని వాళ్ళు తీసుకున్నారన్న ఇది చాలా వర్క్ వర్క్ అవుతుంది ప్రజలతో కనెక్షన్ పెంచుతుంది అనే విషయం చెప్పాను చూశారు దాని తర్వాత ఒక నెల తర్వాత ఇది జరిగింది మళ్ళీ జరిగిన దాన్ని కూడా స్క్రీన్ షాట్ చేసి మళ్ళీ పెట్టాను ఈ నెల క్రితం మీరు చెప్ మీకు చెప్పాను ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు మీరు కూడా ఇప్పటికన్నా పెట్టుకోండి అని చెప్పి దిస్ ఇస్ మార్చ్ మార్చ్ ఏప్రిల్ మీరు ఆలోచించాను కాబట్టి జనంతో కనెక్షన్ తెగిపోయిన ఏ లీడర్ కూడా జగన్ మోహన్ రెడ్డి గారు రియలైజ్ అయ్యారు అనుకుంటున్నాను ఎస్ నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ సో ఫైనల్గా ఫైనల్గా చెప్పండి సార్ బీజేపీ రెండు వేల ఇరవై ఎనిమిదికి ఇక్కడ ఏమైనా ఎక్సెల్ అయ్యే అవకాశం ఉందా కమిటెడ్ లీడర్షిప్ తోటి అంటే లక్ష్మణ్ గారు కిషన్ రెడ్డి గారు కాకుండా ఒక కొత్త బ్లడ్ ఎక్కిస్తే ఏమన్నా లేకపోతే బీజేపీకి కూడా తమిళనాడులో మాదిరి ఇక్కడ ఒక అన్నమలై కావాలా ఇక్కడ ఉన్న వాళ్ళే ఒక అన్నామలగా మారితే సరిపోతుంది అదే అన్నామాలేదు కదా మారాలి నాకు తెలిసే సార్ ఇక్కడ బీజేపీలో ఉన్నటువంటి ఒక డిఎన్ఏ ఏంటంటే హిందుత్వం హిందుత్వం అనేది మెయిన్ అక్కడ హిందుత్వతో వచ్చిన వాళ్ళు మాత్రమే సమర్థవంతంగా దీన్ని డీల్ చేయగలుగుతారు సో మెయిన్ బీజేపీ అనేది మెయిన్ ఒక రెండు ఇష్యూస్ మీద బాగా పనిచేస్తూ ఉంది మీరు ఎవ్వరు కూడా దాన్ని డీల్ చేయాలంటే ఖచ్చితంగా ఒక ఇరవై సంవత్సరాలు పోరాటం చేయాలి ప్రజెంట్ ఉన్నటువంటి బీజేపీ సెటప్ను కొట్టాలంటే ఇరవై సంవత్సరాలు కరెక్ట్ పనిచేయాలి అన్డౌటెడ్లీ ఒకటి ఏంటంటే హిందుత్వ రెండోది ఈ సామాజిక కోణం అనేది ఈ మధ్య కాలంలో తీస్తా తీస్తూ ఉన్నారు మీరు చూ చూడొచ్చు దళిత్ రాష్ట్రపతి ఆదివాసీ రాష్ట్రపతి ఇది సామాజిక ముఖ్యమంత్రులు హర్యానా హర్యానాలో కట్టర్ బీసీ శివరాజ్ సింగ్ చౌహాన్ పదహారు ఏళ్ళ తొమ్మిది నెలలు ఆయన ఆయన టోటల్ పీరియడ్ మోడీ గారి కన్నా ఎక్కువ కాకపోతే మోడీ గారి ఉంది ఈయన మధ్యలో బ్రేక్ మధ్యలో బ్రేక్ అండ్ రమణ్ సింగ్ గారు పదిహేను ఏళ్ళు బీసీ ఛత్తీస్గఢ్ వాళ్ళు చూ పాటిస్తున్నారండి వాళ్ళు వాళ్ళ మీద ముద్ర ఒకటి ఉందేమో కానీ హిందుత్వ ముద్ర ఉందేమో కానీ ఏది సామాజిక సమతుల్యం అయితే వాళ్ళు పాటిస్తుంది నేను చెప్తున్నా హిందుత్వ ముద్ర కాదు అది అడ్వాంటేజ్ ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఉన్న వాళ్ళకు నీ ఇంతమంది చేస్తున్నప్పుడు ఎయిటీ కి నేను ఎందు ఉండొద్దు వాళ్ళు బాగా చెప్తూ చెప్తా ఉన్నారు చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ వైపు మేము ఉంటాం అవి కానీ ఈ ట్వంటీ పర్సెంట్ నెగ్లెక్ట్ చేయం అండ్ ఓల్డ్ సిటీ చూసారా ఓటింగ్ ప్యాటర్న్ ఒకసారి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిదే చావు తప్పి కన్నుల ఒట్టపై మజ్లిస్ గెలిచారు ఏకత్పురాలో నాకు తెలిసి ముస్లింస్ కూడా బీజేపీ చేశారు ముస్లిం మహిళలు చాలా మంది బీజేపీ కోటేశారు త్రిపుల్ తలా కంచం వాళ్ళని ప్రభావితం చేశారు చార్మినార్ లో ఐదు రౌండ్లు మనం కూడా మనం ఆ లైవ్ లో చూసాం కదా ఐదు రౌండ్ల వరకు ఆమె మిస్సెస్ అగర్వాల్ రాణి అగర్వాల్ మేఘారాణి అగర్వాల్ చెప్పాం కదండి ఆవిడ ఉన్నారు నిలబడ్డారు ఆవిడ ఐదు రౌండ్ల వరకు ఉన్నారు ఆవిడ లాల్ దర్వాజా గోలిపుర మేకల మండి తర్వాత పత్తర్గట్టి ఏరియా మొత్తం కూడా హిందూ సమాజం ఉంటుంది మొత్తం వన్ సైడ్ వేసారు పోలరేషన్ జరుగుతుంది అయితే బీజేపీ తీసుకున్నటువంటి అప్పుడు పాత బీజేపీ వేరు మోడీ బీజేపీకి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ చెప్తున్నా మీకు కెమెరా సాక్షిగా మీ మీకు చెప్తా ఉన్నా ఈ జనవరిలో రామాలయం ఓపెనింగ్ జరుగుతుంది ఒక వైబ్రేషన్ తీసుకొస్తుంది అదే వైబ్రేషన్ ఈ లోక్సభ ఎన్నికల్లో జరుగుతాం తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అవుట్ ఆఫ్ సెవెంటీన్ నాకు తెలిసి వాళ్ళు నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పారు సెవెంటీన్కి సెవెంటీన్ గెలుస్తా అంటారు కానీ సరే వాళ్ళు చెప్పిన మొన్న నాలుగు ఉండే కదా మొన్న ఆదిలాబాదు నిజామాబాదు కరీంనగర్ మూడు మూడు ఉండే కదా మూడు ప్లస్ ఇది ఒకటి సికింద్రాబాద్ నాలుగుండే కదా నాకు తెలిసి అయితే అది డబల్ అయ్యే అవకాశం ఉంది ఎనిమిది తొమ్మిది అంశాలు అయితే డైరెక్ట్గా ఉన్నాయి నాకు తెలిసి మహబూ కూడా ఛాన్స్ ఉంది ఇక్కడ కూడా చేశేష్ రెడ్డి గారు కూడా ఛాన్స్ ఉంది

కాబట్టి ఆ వేవ్ నడుస్తుంది ఎప్పుడైనా అందుకోసమే మన ప్రశాంత్ కిషోర్ గారు చెప్తారు మీకు చెప్పినారు కూడా ప్రజెంట్ ఉన్నటువంటి బీజేపీ సెటప్ను కొట్టడానికి ఇంకా ట్వంటీ ఇయర్స్ పడుతుంది కాంగ్రెస్కి అన్నారు రైట్ ఎస్ అది కూడా ఎలా అంటే నువ్వు ఆ హిందుత్వాన్ని కొట్టాలి హిందుత్వం అనే కాన్సెప్ట్ నువ్వు తీయలేవు తీయాలి అంటే నువ్వు ఏం చేయాలంటే గాంధీయన్ థాట్ మాత్రమే గాంధీ యొక్క సిద్ధాంతాన్ని నువ్వు పెట్టుకొని పోగలితేనే నువ్వు తప్ప ఓన్లీ పేరుకు గాంధీ పెట్టుకుంటే ఎట్టి విన్ కాలేవు అని క్లియర్గా చెప్పినటువంటి అంశం రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ శ్రీనివాస్ చాలా వాలిడ్ అబ్జర్వేషన్స్ చెప్పారు తెలంగాణ ఎలక్షన్స్కి సంబంధించి రిజల్ట్ గురించి తెలంగాణ సమాజం గురించి తెలంగాణ సమాజం కొట్లాడి కొట్లాడి పోరాడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అహంకారాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు ఇక్కడ కరప్షను లేకపోతే ఈల్ అడ్మినిస్ట్రేషను దాన్ని కూడా వాళ్ళు పట్టించుకోవాలా వాళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలు అందకపోయినా పట్టించుకోవాలా అహంకారాన్ని మాత్రం పట్టించుకున్నారు అహంకారానికి బదులిచ్చారు అంతేగాని ఇదేదో కాంగ్రెస్ వేవు అని చెప్పి కాంగ్రెస్ జబ్బలు జరుచుకోవటమో భుజాలు చరుచుకోవటమో చేసినంత మాత్రాన జనాన్ని నమ్మే పరిస్థితి లేదు ఎనీహో చివరిలో వారు చెప్పినది చాలా పర్ఫెక్ట్ అంశం మరో ఇరవై ఏళ్ల పాటు బీజేపీని కదల్చలేం బీజేపీ ఇంకా ఎదుగుతూనే ఉంటుంది కాంగ్రెస్ తన థాట్ ప్రాసెస్ మార్చుకొని పేర్లలో కాకుండా ఆలోచనలోను అమల్లోనూ గాంధీయన్ థాట్ని కనుక తీసుకురాగలిగితే కాంగ్రెస్కి ఒక ఇరవై ఏళ్ళ తర్వాత అవకాశం దొరికే పరిస్థితి ఉంటుంది అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ